సద్గురు ఎన్నో ఏళ్ల క్రితం మా అబ్బాయి చిన్నతనంలో నాకు స్వామి వివేకానంద రాసిన ఒక పుస్తకం ఇచ్చాడు అందులో ఆయన ప్రాచీన కాలంలో గురువులు ఒకరితో ఒకరు వేల మైళ్ళ దూరంలో ఉంటూ ఆలోచన ద్వారా మాట్లాడుకునేవారని రాసి ఉంది ఇప్పటి ప్రకారం చూస్తే అది ఇంటర్నెట్ లాంటిది ఒక కంప్యూటర్ ఎక్కడో అమెరికాలోనో యూరప్లోనో ఉన్న ఇంకొక కంప్యూటర్తో మాట్లాడినట్టు మనిషి మెదడుని శిక్షణ ద్వారా ఇలా ఎక్కడో ఉన్న వ్యక్తులను ప్రభావితం చేసేలా కేవలం ఒక ఫ్రీక్వెన్సీ సరిచేయడం ద్వారా తయారు చేయవచ్చని మీరు నమ్ముతారు అది సాధ్యమేనా మనం మనం ఆ విద్య నేర్చుకోవచ్చా మీరు ఫోన్ కంపెనీలను దెబ్బతీసేలా ఉన్నారు ఇది మెదడు గురించి కాదు మనం ఇంగ్లీష్లో మైండ్ అన్నప్పుడు ఆ మైండ్ అనే పదానికి అర్థం కేవలం ఆలోచనా విధానం అంతే ఆలోచనా విధానం మీ మైండ్లో ఉన్న పై పై విషయం ఈ పాశ్చాత్య ఆలోచనల వల్ల మనం ఆలోచనలకు చాలా ఎక్కువ విలువనిచ్చాం యోగిక విధానంలో మీ ఆలోచనలకు భావనలకు ప్రాధాన్యమివ్వం ఎందుకంటే మీరు ఏం ఆలోచిస్తారు మీరు పోగు చేసుకున్న సమాచారాన్ని రీసైకిల్ చేస్తున్నారు దానివల్ల ఏ ఉపయోగం లేదు మీ మైండ్లో ఉన్న విషయాలన్నే తిరగేస్తూ ఉంటారు అది ఏ ఫలితాన్ని ఇవ్వదు మీ ఆలోచనలు భావాలు అన్ని పైపై విషయాలే మైండ్లో ఎన్నో లోతైన పార్శ్వాలున్నాయి సంస్కృతంలో ఈ మైండ్ అనే దానికి ఎన్నో అంశాలున్నాయి కానీ ఇప్పుడు కేవలం ఒక అంశం గురించి చెప్తాను సమయం లేదు కాబట్టి మిగతా వదిలేసి మైండ్ యొక్క ఒక అంశం ఉంది దాన్ని మనం చిత్తం అంటాం చిత్తం అనేది మైండ్ యొక్క అతి లోతైన భాగం అది మీకు ఎరుక అనే తత్వానికి మధ్య ఉన్న ఒక సంబంధం మీ చిత్తం గనక చైతన్యం అయితే లేదా మీ చిత్తం కాస్త చైతన్య నిగ్రహం సాధిస్తే అప్పుడు మీరు మీ చైతన్యానికి చేరువవుతారు మనం చైతన్యం అంటున్న పార్శ్వం భౌతికము కాదు అయస్కాంత శక్తి కాదు విద్యుత్ శక్తి అంతకన్నా కాదు అది భౌతికం నుంచి అభౌతికానికి ఒక పెద్ద రూపాంతరం అభౌతికం అంటే ఈ పూర్తి ప్రకృతి యొక్క ఉనికి అభౌతిక తత్వం ఒడిలో ఉన్నదే భౌతికం భౌతికతత్వం ఈ విశ్వంలో ఒక రెండు శాతం లేదా అంతకంటే తక్కువే మిగతా అంతా అభౌతికమే ఈ భౌతిక పార్శ్వాన్ని యోగిక పరిభాషలో ఒక నిర్దిష్ట శబ్దంతో పిలుస్తాం ఇది ఆ పార్శ్వంతో ముడిపడుంది ఇప్పుడు ఆ శబ్దం వక్రీకరించబడిందనుకోండి అదే షి వా అంటే అర్థం ఏదైతే కాదో అది మనం సి వా అంటే పైన కూర్చున్న ఒక వ్యక్తి గురించి కాదు మనం ఒక భౌతికత లేని పార్శ్వం గురించి మాట్లాడుతున్నాం కాని ఒడిలోనే భౌతికత ఎముడు మీ చిత్తం గనక కొద్దిగా అయినా చైతన్యమైతే మీరు ఒక అందించే సామర్థ్యమే కాదు ఒక వస్తువుని కూడా అందించటం సాధ్యమే అది సాధ్యపడుతుంది భౌతికంగా వస్తువు అందించటం కూడా సాధ్యమే అది నిజంగా సాధ్యమేనా అంటే సాధ్యమే మరి ఈ విద్య ఇప్పుడు అందరికీ నేర్పించగలవా సిద్ధాంతపరంగా అయితే అవును కాని దానికోసం వారు శ్రమిస్తారా అనేది ప్రశ్న అతిపెద్ద సమస్యేమిటంటే మన విద్యా విధానాలు అవి ఆలోచన అనే అంశాన్ని ఎంత ఎత్తున కూర్చోబెట్టాయంటే ముందు ఆ ఎత్తునుంచి దింపాలంటేనే సమయం పడుతుంది వాళ్ల ఆలోచన అనే మూర్ఖత్వం నుంచి వారికి అర్థమవడానికి ఎంతో సమయం తీసుకుంటుంది అందరూ తమని తాము చాలా స్మార్ట్ అనుకుంటారు కాని వాళ్లల్లో ఉన్న స్మార్ట్నెస్ వాళ్ల ఫోన్ మాత్రమే మీ ఆలోచనలనేవి మీరు చేసుకున్న పరిమిత సమాచారం ద్వారా పుట్టినవి నేను ఈ ప్రపంచంలో ఉన్న గ్రంథాలయాలన్నీ అవపాసన పట్టినా కూడా ఈ సృష్టిలోని ఉనికి ముందు నాకున్న జ్ఞానం పరిమితమే నిజంగా పరిమితం ఇంత సాంకేతిక పరిజ్ఞానం కూడా ఒక ఆకు పనితీరు ఎలా ఉంటుందో మనకి నిజంగా తెలీదు మనకి ఒక అణువు గురించే పూర్తిగా తెలీదు ఇంత పరిజ్ఞానం సంపాదించాక కూడా ఇదే మనల్ని అనుకోలో ఉంచాలి మనకి వస్తువుల్ని ఎలా వాడుకోవాలో తెలుసు కానీ అవేమిటో తెలీదు ఒక జీవితకాలమంత శ్రద్ధ చూపించాలి వీటి ప్రాథమిక విషయాలు తెలుసుకోవడానికి మనుషులు ఈ మనస్సు చేసే మాయల్ని అర్థం చేసుకోవాలనే శ్రద్ధ చూపిస్తే మీరు అది పిచ్చితనం అన్నారు సరే వాళ్ళు వాళ్ళ ఆలోచన ప్రక్రియ భావోద్వేగాలు తెలివి తక్కువ విషయాలను తెలిస్తే పని చాలా సులువవుతుంది అప్పుడు వాళ్ళకి నేర్పచ్చు మాట్లాడుకోవటం అంటే అనుకున్నాను అది మీకు తెలుస్తుంది అని కాదు అలా కాదు మీరు అనుకునే ముందే మీకు పనులు జరిగిపోతాయి మీకు ఏది మంచిదో అది మీరు మనసులో అనుకునే లోపే జరిగిపోతుంది మీరు ఏమవ్వాలో ఎలా ఉండాలో ఎప్పటికీ ఆలోచించక్కర్లేదు జీవితం తాన్ని తాను అమర్చుకుంటుంది మీరు మీ మస్తిష్కంలో ఇముడ్చుకోలేనంత ఊహాతీతమైన మేధస్సు మీకై పనిచేస్తుంది మీరు రామానుజం లాంటి వారి గురించి విన్నారు ఆయన తన ద్వారా ఓ చిన్న పార్శ్వాన్ని తెరిచారంతే ఆయన అంతటి గొప్ప గణిత శాస్త్రజ్ఞుడయ్యాడు ఆయన చెప్పిన కొన్ని సూత్రాలు ఒక శతాబ్దం తరువాత కూడా ఇప్పటికీ ఎవరికీ అర్థం కాలేదు ఆయన ఇచ్చిన గణిత సూత్రాలు ఈ విశ్వంలో ఉన్న బ్లాక్ హోల్స్ తెలుసుకోవటానికి ఉపయోగపడ్డాయి ఆయన ఉన్నప్పుడు అసలు బ్లాక్ హోల్ అనే పదమే లేదు ఎవరికీ అదేమిటో తెలీదు మనం బ్లాక్ హోల్ అంటే మనం మాట్లాడుతోంది సమయానికి గురుత్వాకర్షణకి సంబంధించిన వక్రరేఖ గురించి దీని గురించి ఆధునిక విజ్ఞానం తర్జనభర్జన పడుతోంది ఆ గణితమే రూపొందించారు ఆ వక్రరేఖ పెరిగిన కొద్దీ భౌతికంగా ఉన్నదంతా అభౌతికమైపోతుంది ఉన్నదిదే మనం యోగాలో ఈ వక్రరేఖని ఎంత తగ్గిస్తామంటే భౌతికమైనదంతా అభౌతికమైపోతుంది ఒకసారి అది అభౌతికమైతే సమయం ప్రదేశం ఒక సమస్య కాదు సమయం ప్రదేశం సమస్య కానప్పుడు ఏదైనా చేరి తీరుతుంది